సరిహద్దుల్లో రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణకు సరిహద్దుల్లో నిర్మిస్తున్న నిర్మాణాలే కారణమా అంటే ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన శాటిలైట్ చిత్రాలు అవునని నిరూపిస్తున్నాయి. వాస్తవాధీన రేఖ వెంబడి కొన్ని వందల మీటర్ల దూరంలోనే 12 నెలలుగా రెండు దేశాలు పలు డిఫెన్స్ అవుట్పోస్టులను నిర్మిస్తున్నట్లు ఈ చిత్రాలు చూపుతున్నాయి. గాల్వాన్ లోయలో చోటు చేసుకున్న ఘర్షణ తర్వాత సరిహద్దులపై భారత్ చైనా ఫోకస్ పెట్టాయని అందులో భాగంగానే ఏడాది కాలంగా ఈ ప్రాంతంలో నిర్మాణాలు ఎక్కువయ్యాయని పేర్కొంది. తవాంగ్ సరిహద్దులోని యాంగ్సే ప్రాంతంలో భారత సరిహద్దు వెంబడి భారత ఆర్మీ 6 ఫ్రంట్ లైన్ అవుట్పోస్టులను నిర్మించింది. అందులో భాగంగా కొన్ని భవనాలు రాళ్ల గోడలు ఉన్నాయి. వాస్తవాధీన రేఖకు 1.5 కిలోమీటర్ సరిహద్దుల్లోనే పార్వట్ బేస్కు కూడా ఏర్పాట్లు చేసింది. పలు రోడ్ల నిర్మాణాలు చేపట్టింది. ఈ ప్రాంతంలో భారత్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. అయితే చాలా వరకు రోడ్లు కొట్టుకుపోయి కొండచెరియలు విరిగి పడిపోయాయి కనిపించాయి. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా కూడా భారీ స్థాయిలో నిర్మాణాలు చేపట్టింది. భారత అవుట్పోస్ట్ నుంచి 150 మీటర్ల దూరంలోనే సరిహద్దు వెంబడి రోడ్డును నిర్మించింది. మౌలిక సదుపాయాల కోసం ఎక్కువ ఖర్చు చేసింది. ఈ రోడ్డు చివరి వర ఒక చైనా ఆర్మీ పోస్ట్ కూడా ఉంది. నేరుగా సైనికుల్ని వాస్తవాధీన రేఖ వద్దకు చేర్చేలా ప్రాజెక్టులు చేపట్టింది. ఈ రోడ్డు గుండానే చైనా సైనికులు చొచ్చుకొచ్చి భారత సైనికులతో ఘర్షణకు దిగినట్లు తెలుస్తోంది. మౌలిక సదుపాయాలు మెరుగుపరుచుకుని భవిష్యత్తులో మరోసారి చైనా వాస్తవాధీన రేఖను అతిక్రమించే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.